Andhra Telangana Takkuva Feezulato High Quality Results Istunna Ekika Samasta Tirumal IAS Institute. Telugu Rashtralo Jani Master Kesu Sanchalananga Marindi, Tananu Laingikanga Vedhincharani, Assistant Choreographer Firyadu Cheyadamto Jani Master Chikkulo Paddaru, Atanipai Folkso Case Namodu Chesi, Govalo Jani Master nu Arrest Chesi, Hyderabad Teesukochina, Cyberabad Polisulu, Shukravaram Upparapalli Courtulo Pravespettaru Ayinni, Jani Master ku Nyayasthanam, 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు. జానీ మాస్టర్ పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2019లోనే బాధితురాలతో జానీ మాస్టర్ కు పరిచయమైందని దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నట్టుగా వెల్లడించారు. కాగా 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టుగా పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా అంగీకరించినట్టుగా వివరించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు జానీ మాస్టర్ ను మరింత చిక్కులో పడేసేలా కనిపిస్తున్నాయి. అతనిపై ఫిర్యాదు చేసేందుకు మరో 2 అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు సిద్ధమయ్యారని, నేడో రేపో పోలీసులను ఆశ్రయిస్తారన్న చర్చ అయితే జోరుగా సినీ పరిశ్రమలో జరుగుతోంది. తమను కూడా జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని వారు ఫిర్యాదు చేస్తారంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కేసు మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజంగా ఫిర్యాదు చేస్తారనేది మాత్రం క్లారిటీ రావాల్సిందే. మరోవైపు జానీ మాస్టర్ భార్య అయేషా మాత్రం ఇదంతా కుట్ర అని ఆరోపిస్తున్నారు. కావాలనే కొందరు వ్యక్తులు జానీ మాస్టర్ పై సదరు యువతితో ఫిర్యాదు చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు. మిగతా మహిళా కొరియోగ్రాఫర్లు ఎవరూ జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు చేయలేదని, ఆ మొక్కరే దురుద్దేశంతో కేసు పెట్టారని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన 2 రోజులకే మరికొందరు జానీ మాస్టర్ బాధితులు ఉన్నారని, వారు ఫిర్యాదు చేస్తారని కథనాలు వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.